సరదాగా సముద్ర తీరంలో స్నానానికి దిగి ఇద్దరు మృతి చెందిన విషాద ఘటన శ్రీకాకుళం జిల్లా సంతబొమ్మాళి మండలం భావనపాడు బీచ్ లో చోటు చేసుకుంది. అంతకుముందు దసరా పండుగ సందర్భంగా ఆ స్నేహితులు అందరూ ఎంతో ఆనందంగా గడిపారు. అయితే వారి ఆనందం క్షణాల్లో ఆవిరైంది. సముద్ర కెరటాలు వారిని విషాదంలోకి నెట్టాయి. సముద్రంలో స్నానానికి వేర్వేరుగా దిగిన ఇద్దరు గల్లంతయ్యారు. పోలీసులు స్థానికుల వివరాల ప్రకారం పాతపట్నం గ్రామానికి చెందిన ఎల్ఎన్టీ ఉద్యోగులు ఆరుగురు దసరా పండుగ పూర్తయిన తర్వాత సోమవారం భావనపాడు బీచ్ కు వెళ్లారు. వారంతా వేడుకలు జరుపుకుని సముద్ర స్నానాలకు దిగారు. అలల తాకిడికి వారిలో ఒకరు గల్లంతయ్యారు. అలాగే పోలాకి మండలం పిన్నింటిపేట గ్రామం నుండి మూడు కుటుంబాలు సముద్ర స్నానానికి వచ్చిన వారిలో ఒకరు సముద్ర అలల తాకిడికి గల్లంతయ్యారు. పిన్నింటిపేట గ్రామానికి చెందిన పైల సురేష్ మృతదేహం తీరంలో లభ్యం కాగా పాతపట్నం గ్రామానికి చెందిన పల్లకి వంశీ గల్లంతయ్యాడు. గాలింపు చర్యలు చేపట్టిన గంట తరువాత వంశీ మృతదేహం లభ్యమైంది. వంశీ ఎల్ఎంటీ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నట్లు సురక్షితంగా ఒడ్డుకు చేరుకున్న ఐదుగురు స్నేహితులు తెలియజేశారు. నౌపడ ఏఎస్ఐ మెట్ట చంద్రరావు సిబ్బంది, భావనపాడు మెరైన్ పోలీస్ సిబ్బంది బీచ్ లో సంఘటన స్థలానికి చేరుకుని గల్లంతైన వంశీ కోసం గాలింపు చర్యలు చేపట్టి వంశీ మృతదేహాన్ని ఒడ్డుకు చేర్చారు. సురేష్ వంశీ మృతదేహాలను టెక్కలి ఏరియా ఆసుపత్రికి పోస్టు మార్టం నిమిత్తం తరలించామన్నారు. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని నౌపడ ఇన్ఛార్జ్ ఎస్ఐ గోవింద్ తెలిపారు.